హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నరసింగాపూర్ గ్రామంలో కొలువైన శ్రీ లక్కాకులమ్మ జాతర మహోత్సవాలు బుధవారం రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం గణపతి పూజతో ప్రారంభమైన అనంతరం హోమం నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కోనేరులో స్నానాలు ఆచరించి సంతానం లేని మహిళలు వల్లుబండను పట్టుకుని సంతానం కోసం వరం పట్టి అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కుక్కుమూడి ప్రభుదాస్, ఆలయ పూజారి నరసింహాచారి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ముస్లిం భక్తుల కోసం ఉర్సు ఉత్సవాలు బుధవారం రోజు గంధంతో ప్రారంభమైనట్లు మహమ్మద్ రహమత్ తెలిపారు. కాకతీయుల కాలంలో నిర్మాణం అయినటువంటి ఈ లక్కాకులమ్మ దేవస్థానం వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నరసింగాపూర్ గ్రామంలో గుట్ట పైన అమ్మవారు తెలిసిండ్రు. ప్రతిష్టా కార్యక్రమం కాకతీయుల కాలంలో అయింది. ఈ పునఃప్రతిష్ట మాత్రం 2001లో గావించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంతింతై భక్తులు ఇంత అయినట్టుగా ఈ ఉత్సవాలు వరంగల్ అర్బన్ భీమదేవరపల్లి గట్ల నరసింగాపూర్ గ్రామం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఇక్కడ శ్రీ లక్కాకులమ్మ దేవస్థానం దగ్గర గౌసేపేట దర్గా కూడా ఉంది. ప్రతి సంవత్సరం అందరు ప్రజలందరూ ఘనంగా వస్తారు. కోరికన కోరికలు అన్నీ కూడా నెరవేరడం జరుగుతుంది. మహిళలు అందరూ వస్తారు. పిల్లలు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వెళ్ళి వరంగల్ అర్బన్ నుంచి వెళ్ళి ఎక్కడెక్కడి నుంచెల్లో రావడం జరుగుతుంది. కోరిన కోరికలు కూడా నెరవేర్చే అవకాశం ఉంది. అమ్మవారు వెళ్ళే వేళలో అందరినీ చూస్తారు. అట్నే గౌసేపేట దర్గా కాడ కూడా అన్నీ చేస్తారు. ఉరుసు ఉత్సవాలు కూడా జరుగుతాయి. బుధవారం గంధం, శుక్రవారం ఉరుసు ఉత్సవాలు జరుగుతాయి. సంఖ్యలో వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాను. పేరు సోహెల్.